హలో ఫ్రెండ్స్, కేబీ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరిన్ని ఉగ్గు కథల కోసం మా కేబీ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిది వనపాల రాజా మీకు మీరే బాధపడతాను, చచ్చిపోయిన అన్న లేచేస్తాడా? సరే నా భర్త వెయ్యండి అని మీకు బాధ ఉన్నది, నాకు బాధ ఉన్నది. మరి అన్నయ్య కచ్చీలు చిన్న మొత్తం అక్కడ అన్న చచ్చిపోయి జల్లు పొద్దుతాంది. ఆ కచ్చీలు ఎవరు వెళ్ళాలి వదనే? ఓ మరిది గందుకూరకే మీరు బాధపడుకుంటా అడుగుదమా లేదా అడుగుదమా లేదని బాధపడతాను. మనసులో అన్న మాట పెట్టుకుని ఏమనుకుంటుందో మా వదిన నాతోటి భక్తితోటి ఈ మాట వలకతందుకు ఈ రాత్రి అడగలేక అడగలేక అడుగుతున్నారా? అన్నయ్యల కచ్చీరు ఎవలేలాలి వదినమ్మ. సిలకల కచ్చీరు చిన్నవైంది, అవసల కచ్చీరు మరి అలిగిపోయినట్టుగా ఉన్నది. కచ్చీరు ఎవలేలన్నంటే అన్నయ్యలే కచీరు అనగా ముత్యాల కిరీటం పెట్టుకుని, ఇవ్వలేదన్నంటే నా కడుపు లోపల కొడుకు బిడ్డ ములకై ములిసి రికనాలు గడియలైతే, కొడుకు బిడ్డ పుట్టినాక నా కొడుకు పెరిగి పెద్దోడయ్యేదాకా వీరుడు ధీరుడయ్యేదాకా మీరు వెళ్ళుకోవచ్చు కదనయ్యా. సరే అన్నయ్యలే కచ్చీరు వెళ్ళుకోమన్నావు వదనే, అన్న పెట్టుకునే కిరీటం ఎవరు పెట్టుకోవాలి, అన్న పెట్టుకునే కడుగ ఎవరు పట్టుకోవాలి? మీరు పట్టుకోండి అయ్యా, కుర్చీ మీద కూర్చొని పట్టుకోవచ్చానే? అన్న కాలి చెప్పులు అన్న బట్టలు వదలగాల వదనే అయ్యా, మీరు మీరు తొడగచ్చు మా అన్న కాలు పెద్దవనే మా కాలు చిన్నవనే. సరే వదనే, మరి ఇవన్నీ మేము దొరికినప్పుడు ఈ బట్టలు అన్నయ్య కట్టుకోవచ్చు, చిత్రం పెట్టుకో రాజు వెళ్తాను కానీ ఏమి అంటాను, నీ గర్భాలే వచ్చే కొడుకు బిడ్డ వాళ్ళు మాకేమైతారు, మేము వాళ్ళకి ఏమైతే వాళ్ళు మేము ఏమైనా పిలవచ్చు. అన్న పిల్లలైన కన్న పిల్లలతోటి సమానం, అన్న బిడ్డను బిడ్డని పిలవచ్చు, అన్న కొడుకును కొడుకని పిలవచ్చు, దానికేమో తప్పు ఉన్నదయ్యా. అన్న పిల్లలైతే కన్న పిల్లలైతే కొడుకు బిడ్డలు కొడుకని పిలవచ్చు, బిడ్డలు బిడ్డని పిలవచ్చు అన్న. కానీ అదినే అన్న భార్యను పెన్నవారిని పిలవచ్చు. చూస్తే నా మనసు అంత పరిపరికి పరిగెడుతుంది. వదిలే రావు రావు వదిలే వదిలే ఎక్కడుండే అవన్నీ
సింగిల్ ఫ్లవర్ ఏ పువ్వు అయ్యాది కాల సముద్ర పువ్వు ఏడ తెచ్చుకున్నావు పొద్దుకంగా దొడ్డి వరకు నేర్చుకున్నా కష్టరా అయ్యా పట్టు ఇది నీకు న్యాయమైతుందా అబ్బా మంచిగా అనిపించింది గట్టకిస్తా మంచిగా అనిపించింది నాకు సచ్చిరం నువ్వు బోడు కాదు మన నాన్న నేను మొగన్ అయితా నిన్ను చూసుకోరు అదిరే ఇంకొక శుభవార్త చెప్తా నీకు నిన్ను చూసుకోరు అన్న చంపిందే మేమిద్దరు శివ శివ అయ్యో భగవంత అన్న చందము చూడలేకనే మా అన్న చంపింది ఎవరో కాదు అదినే నీవే చంపిన వారి ఇద్దరు మనసులు మాట వలకంగనే అవ్వో మరిది వర బాల రాజ మరిది తన బాలమా రాజా అన్నలు చంపిన మహనీయులు మీరే నానయ్యా ఇంత ధర్మాత్ములు మీరే నారయ్య ఇంత పుణ్యాత్ములు మీరే నా అయ్యా మీరు వెయ్యినాడు మీకు పూల రథాలు ఎదురుంగ వస్తాయి నుండ నూరెళ్ళు మీరు బ్రతుకుండ్రి స్వామి అయ్యా నా మరిది నా భర్త వనగలకు దూరమైనా నన్ను ముట్ట రావద్దు అయ్యలారు నన్ను వట్ట రావద్దు మీకు దండం పెడతానయ్యా అయ్యా మీ కళ్ళు మొక్కుతాను మరుగులారా మొగడు కాదు సచ్చినోడు అన్నగాడు ఒక్కడు సచ్చిన మీ ఇద్దరు మొగలవు నీకున్నావు అన్నపాల మాల దళపాల మాల అంటే మాకాయవాడు పిల్లడియోడు మీ పెళ్లి చేసుకో ఇక నువ్వు మాకు పెళ్ళాలి నీకు పెళ్లి వినే ప్రేమలు ఉడితే లగ్న మీద లగులు ఉన్నట్టే నాలుగు రాజ్యాలను కొండ భూములు ఎల్ల దేశాలకు వెళ్ళ రాజ్యాలు తిరిగి నాకన్నా వన్న చక్రాలు ఆడదాన్ని తీసుకొచ్చి నా వీరు తమ్ములు పెట్టి నీకు పెళ్లి చేస్తా నీ తమ్ముడికి పెళ్లి చేస్తా మాకేవాళ్ళు పిల్లలు లేరు సచ్చినోడు మొగడు సచ్చినోడు మొగడు కాదు సచ్చినోడు మరదు అనుకో సచ్చినోళ్ళే మరదలు ఉన్నోళ్ళే మొగలు అనుకో నువ్వు వాళ్ళ ఒక్కరి ఇద్దరుగదంతా ఎంత పాటు ఆడదైన మొగవాని చేతుల కట్టిన ముళ్ళు అన్నారు మరిది వనపాల రాజ నావీన గిరిజనున్నారా సరేనయ్య మరదులారా ఓ మరిది వనపాల రాజ ధనపాల రాజ మీరు మరదులు కాదు భర్తలు అని అంటున్నారా మీరే భర్తలయ్యా మరదులారా వచ్చిందిరా మా చేతకు ఏమి అన్నవరా దీని ఆ బ్రహ్మదేవుడు ఈ శిల్పాన్ని ఎట్లా తయారు చేసిందిరా ఏ శిల్పాన్ని ఏమి అన్నవరా ఈ నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ నాదా ప్రాణేశ ఓకే కచ్చేసావు కదా కానయ్యా నేను ఎట్లున్నా మీరెట్లున్నారు నేను మంచిగా ఉన్నా గానీ భర్త లేడని నా ఐదో తనం తీసి బంధువు పెట్టిన నా బొట్టు తీసేసుకున్నా గాజులు వలగొట్టుకుని అదే విధంగా మెడలోన మాంగళ్యం తీసేసి నేను ఒక విధవరాలు లెక్క తెలియక తెలియక దొడుక్కొని ఉన్నా నీ మనసుకి ఇంపు అవుతుందా నా ముఖం చూస్తాను నీ మనసు ఇంపు కాదు కాబట్టి నేను మేడల్లోకి వెళ్ళిపోయి తానం చేసి తయారయ్యి రంగుల సీర కట్టుకుని జడలోన పూలు పెట్టుకుని అందంగా అలంకరణ వేసుకొని వచ్చి నీ కోరిక మన రొచ్చిపోయి నేతల పట్టదిరా జనసేప ఆగురిగా పీకుల పడుతుంది కుత్తగా అద్భుతం కదా వీళ్ళేడికల్లా చిర్రో రావుల మాయం పడే వాడతారు
మన అదృష్టం మంచిదిరా. మన ఇక వదిన మాలిపోయి అంత చందాలకు తయారయ్యి 10,000 పట్టి చీర కట్టుకుని 5,000 అద్దాల జాకెట్ దొరుకుని 5 మూరలు మల్లెపూలు శుభలోపల పెట్టుకుని వచ్చి మన దగ్గరికి వచ్చి మన తోడు ప్రేమ చెప్తాడురా. అరే వదిన తయారేస్తున్నాం మనం మళ్ళీ అయితే చేద్దాం పార, మన మల్లేశ్వరంలో కావాలి. ఇద్దరాగా రాడు వాళ్ళు మరి తాగుతాడు పోతుంది వాళ్ళు నమ్ములైనా మరి తాగుతాడు వాళ్ళు వెళ్ళిపోయి ఆ శుక్రవాతి మేడల వీనికి పోయి నేను ఒక మాట చెప్పంగనే ఇద్దరు మరదలు వరగా అబ్బాయి ఎంతైనా మన వదిలకు దిక్కు లేరు, మనకు సైకిల్ లేరు, దానిక ఓడు లేడు అయ్యోడు లేడు అన్న తమ్ముడు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తమ్ముల వల్ల కూడేరా ఎప్పుడు తిన్న మనదేనా అనుకున్నారు, మనసు నిండి వేసుకున్నారు. ఆగోట వంటి ఉంటే రెండుతుందా తింటే రెండుతుందా అంటే ఉంటేనే ఎంతో ఆనందం అట మనిషికి. ఆగో ఇద్దరు మరదలు గనక మేడల్లో ఉంటాంగా ఏడేడు మేడలు ఎక్కింది శుక్రవతి, మేడ వీడికి కింద పడి దునికి చచ్చిపోతే గాని మరదల చేతికి నేను చెయ్యవారు. నందయ్య 4 ఏళ్ళు బ్రతకాల పందయ్య 10 ఏళ్ళు బ్రతికింది కిరియ కాదు, వంశయ్య 8 ఏళ్ళు బ్రతకాల కాక ఇకల కాలం బ్రతికింది కిరియ కాదు. చచ్చిపోయిన నా భర్త జీవికి స్వర్గం ఉండాల, నా భర్త తోడి నేను నా తోడి నా భర్త. ఈ మేడ వీరికి వెళ్ళి దునికి చచ్చిపోతానన్నదో నాదా నువ్వైన తోవనకు దొరుకుతంది నాదా. నన్ను వన విడిసిన కోతిని ఎత్తినవనాదో, నన్ను ఆగమ్మ పక్షిని వేసినవా, దారం దగిన పతంగిని వేసినవా, తేరు లేని ఉయ్యాలని వేసినవా. నువ్వుకిప్పుడుంటే నా దగ్గర పిచ్చి కుక్కలు నా ఎంబడి వాడు నానయ్యా, నాద నీతోటి నేనొస్తానాదని మేడ వీనికి వెళ్ళి దురికి చచ్చిపోతానే శుక్రవాతి. పాపకారి ముండ కొడుకులు అనపాలరావు ఇగ్గురు మొగ్గులు అనగ కన్నాలు సింది వాళ్ళ ఇంటి లోపల ఉన్నది దాసి పూలవాతి. భగవంతాతురు మార్కులు ఎంత మోసం వేసే తల్లి పోయి చచ్చిపోయేదంటే అమ్మవారు గర్భాన కొడుకున్నది మీటున్నది ఇద్దరు తిరగ తల్లితో పాటు మరణమైపోతారా అని ఆగో కొడుకులు అందావు బిడ్డమని పోయిండ్రు, నీ ఇద్దరు వరదలు పాపాత్ములు నీ భర్తను కరకర కరకర గొంతులు కోసిండు, సావు పరిష్కారం కాదమ్మా, ఏడికి ఎదిరిదినట్టే ఎన్ని రోజులకుండా నీ గర్భాన కొడుకు ఉంటాల నీ మరదుల తలపన్ను నీ భర్తను కోసినట్టు పోయాలే, ఆ తురుమార్కుల ప్రాణం తీయాలని గర్భాన కొడుకు ఉట్టి ఎంత కష్టమైన ఏటికి ఎదిరించినట్టు ఇదాలే. మనుషులకే వస్తాయి కష్టాలు కాని మాకులకు రామ్మా.
అవో చిన్నప్పుడు నా తల్లి తండ్రి దూరం అయితే బుక్కరన్న పెట్టినను స్వాది నవ్వు నీ ఇంట నేను పని చేస్తున్నా నీ చేత అందం ఇంద నేను అందం తీసుకున్న రుణం నేనెట్లా తీర్చుకోవాలి నువ్వు కట్టుకున్న పట్టు వస్త్రాలు నాకి నువ్వు పెట్టుకున్న భూషణాలు సొమ్ములు నాకి నా సీర పాత సీర కట్టుకొని పని మనిషి లెక్క నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంటలకు తర్వాతకున్న ఏదంత రాజ్యం వెళ్ళిపోతే ఏ తల్లి దగ్గర ఇస్తది 15 రోజులకు పండుగ వారానికో అంగడి ఎవరింటి కాళ్ళన్నను బ్రతకచ్చు తల్లిని గర్భాన కొడుకు బిడ్డ పుట్టినాక కొన్ని సంవత్సరాలకు తిరిగి పట్టణంలో అడుగు పెడితే పెరిగిన నీ కొడుకుని ఇద్దరు మరదలు తీసుకొచ్చి నీ కాళ్ళ కాడ వంట పెట్టి తల పండు కొడతాడు ఆగో అందుకొనగాని ఎడవంటి నువ్వు కట్టిన సీరలు నాకు ఇచ్చి నా పాత సీరలు కట్టుకొని ఒక్క పని మనిషి సందవు ఇంట్లోకి వెళ్ళి ఇంటికి తర్వాత గుంట ఎక్కడికన్నా వెళ్ళి పొమ్మని దండం పెట్టింది దాసు పూలవాతి అమ్మా ఇక్కడ ఉండకు నువ్వు ఎంత మంచి మాట చెప్పినవు బిడ్డ ఆడల్లిపు ఒకటై అద్దాలు రెండైన ఆడల్ల మర్మం ఆడల్లెక్కరిక మొగిలిపువ్వు ఒకటై మోసాలు రెండైన మొగొల్ల మర్మం మొగొల్లెక్కరిక నా శీలముగా పాడేదాన శివుని వారి లెక్క వచ్చిన వా నా మానవుగా పాడేదాన ఓ మంగళ గౌరు లెక్క వచ్చి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తున్నవా బిడ్డ అని పట్టుచీర ఇడిసింది ఆ యొక్క దాసి పూలవతికిచ్చి ఆ దాసి పూలవతి కట్టుకున్న సీర కట్టుకొని ఇంటి అనక దర్వాజగుంట ఆగో అడివి బాటలు పట్టుకొని పోతున్నది ఆసుకునవాసి అడివితో వల్ల సుగ్రవతి పోని ఎక్కడవాయి తాగుబాత పాడుకోవరు ఎటువాయి తాగుబోతు పాడుకోవరు వీరి తాగుబోతును వల్ల నుత్తా ఇక నేను అత్తన్న ఆవురాని తడిబేడి తడిదేడి స్నానం చేసింది దొరసానిచ్చిన శిర కట్టింది ఆగో సొమ్ములు పెట్టుకుంటుంది ఆగో శిఖ నిండా మల్లె పూలు పెట్టుకున్నది ఎర ఇర కట్టుకున్నది అటువంటి ఏనాడు పూలవతి ఇక ఎటువాయి తాగుబోతులు ఇక రాలైతే రాని అని తాగిలోనికి ఎవలేరు పడరు నేను కాసేపు వీళ్ళతో ఆట అనుకుంటాను నిండ ముస్తు పెట్టి నిండ ముస్తు పెట్టి కోరి కూకున్నది దాసల్ల పూలవాతి మరి ఏనాడు మాలు ఎక్కి మా వదలను చేపడతామని మా ఎక్కుతామని మాలు కూడా ఎక్క ఒట్టి మా వదిన ఏం తయారైందిరా ఎర్ర సీర కట్టుకొని ఏమి కాళ్ళకు పారాని పెట్టిందిరు మీ నోట్లతో వదినే మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రావా నువ్వు రావా తరడు కాదురా దిం తరణ తరణాలి చూపడేసి మళ్ళీ పురుషాము చిన్నుకుల కోయాడు
దాసిరావి ఓ బావా రా రా కౌగిని చేరా రా రా కోరా